హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ దాబా స్టైల్ రాజ్మా అండ్ చోలే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇక్కడ నేను నైట్ అంతా బాగా నానపెట్టుకున్న ఒక కప్పు కాబూలీ శనగలు అండ్ ఒక కప్పు రాజ్మా తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద కప్పు టమోటా అండ్ కర్రీకి సరిపడినంత ఆయిల్, కొంచెం నెయ్యి, కొంచెం వేయించిన ధనియాలు జీలకర్ర పొడి, కొంచెం కారం, పసుపు, ఉప్పు, ఒక కప్పు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, చోలే మసాలా, ఇది రెడీమేడ్గా మనకి షాపుల్లో దొరుకుతుంది, కొంచెం కొత్తిమీర అండ్ బిర్యానీ స్పైసెస్ కొన్ని, కస్తూరి మేతి. ఇక్కడ నేను గ్యాస్ మీద ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. తర్వాత అందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఇప్పుడు నేను స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఇందాక మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్లో సగమే వేస్తున్నాను. ఇక్కడ మనము కట్ చేసి ఉంచుకున్న వాటిలో సగం ఆనియన్స్, సగం టమోటా నార్మల్గా వేస్తాము. ఇది బాగా మిక్స్ చేసుకుందాము. ఈ మనం రిమైనింగ్ ఉంచుకున్న టమోటా అండ్ ఆనియన్ను మిక్సీ వేసుకొని బాగా పేస్ట్ చేసుకుందాము. ఎందుకంటే మనకి కర్రీలో గ్రేవీ అంటే ఈ టమోటా ఆనియన్ పేస్టే గ్రేవీ. సో మీకు కర్రీలో గ్రేవీ కావాల్సిన దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ బాగా పేస్ట్ చేసుకున్న గ్రేవీని కర్రీలో యాడ్ చేస్తున్నాను. ఈ టమోటా ఆనియన్ పేస్ట్ మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇది కానీ సరిగా ఫ్రై అవ్వకపోతే ఈ టమోటాలో ఉన్న పులుపు వల్ల కర్రీ అయితే అంత టేస్ట్ రాదు. సో ఇది మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి మినిమం 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇక్కడ మనకి టమోటా పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక అందులో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవంతా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను కారం, పసుపు, ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనకి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చోలే మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే, ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా సరిపోతుంది. ఇందులో కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నైట్ అంతా బాగా నానపెట్టుకున్న రాజ్మా అండ్ చోలే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి రాజ్మా కానీ చోలే కానీ అన్నీ హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఇందులో మనకి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ కొంచెం యాడ్ చేస్తే మనకి అడుగంటుకుంటుంది. సో చూసుకొని మనకి సరిపడా వాటర్ యాడ్ చేసి ఇది మనం ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి బాగా ఉడికిపోయాయి కానీ నాకు కొంచెం వాటర్ ఉన్నాయనిపిస్తుంది, అందుకనే నేను కొంచెం మళ్ళీ హీట్ చేసుకుంటున్నాను.
కర్రీ కొంచెం దగ్గర పడడానికి. కొంచెం వేడి చేసుకున్న తర్వాత ఇందులో ఇందాక కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కొంచెం, కస్తూరి మేతి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. స్టవ్ ఆఫ్ చేశాక ఇందులో ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ అలా నెయ్యి యాడ్ చేస్తున్నాను. మనం పైన ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం జస్ట్ ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవడం అంతే. ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.